జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ మహిళను నిస్సహాయరాయం చేసి కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆమె ఏ వర్గానికి చెందిన మహిళ అయినా అక్కడ దాడికి కారణం ఏదైనా అలా చేయడం మాత్రం న్యాయం కాదు. నేను నేరుగా ఈ విషయంపై జోక్యం చేసుకుంటే అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అలా జరగకుండా బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడండి. ఇలాంటి ఘటనలో నేరం ఒక్కరు చేశారా లేదా ఎంతమంది చేశారో అనేది ఎవరు చూడరు. ఇది వర్గ ఘర్షణకు దారితీస్తుంది అని పవన్ తెలిపారు. ప్రభుత్వం అధికారంతో పాటు బాధిత మహిళను, ప్రభుత్వ అధికారులతో పాటు బాధిత మహిళల తరపున కుల పెద్దలు కూడా ఈ వివాదంపై శాంతియుత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా గురించి పవన్ మాట్లాడుతూ ఈ ఘటనపై మీడియా సెన్సేషనల్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విన్నవించారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కలెక్టర్ బాధితురాలను అండగా నిలవాలని, ఆమెకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. త్వరలోనే జనసేన కార్యకర్తలు విశాఖ వెళ్లి బాధిత మహిళను పరామర్శిస్తామని చెప్పారు. ఎస్సీ మహిళపై దాడి ఘటనకు నేను తీవ్రంగా కలత చెందానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరుతున్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత సంకేతాలు వెళ్తాయన్నారు. గతంలో కారంచేడు, చుండూరు ఘటనలోనూ ఇలా జరిగింది. ఇది చాలా సున్నితమైన వివాదం. దీనిపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని జనసేన అధినేత పవర్ స్టార్ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో అధికార పార్టీ అయిన టీడీపీ, బీజేపీ, ప్రతిపక్ష అయిన వైఎస్ఆర్సీపీ పార్టీలు విమర్శలకు పోకుండా చర్చలు జరపాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.